Hallelujah. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం అండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల దగ్గరికి ఈ విధముగా రావటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రాలు. ఈరోజు మేమేమై ఉన్నామది నీ కృప తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తాకమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని కమ్ముకున్నప్పుడు అన్ని భాషలతో మాట్లాడటానికి, నీ యొక్క స్వరము వినటానికి, నీ యొక్క గాలి మా మీద వీచినప్పుడు తండ్రి, నీ యొక్క అగ్ని మమ్మల్ని కాల్చినప్పుడు ఆ యొక్క గుర్తింపు మేము ఎలా తెలుసుకోవాలో మీరు ఈరోజు ప్రతి మాట ద్వారా మాట్లాడని ఉద్దేశించినందుకు మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. మీ మాట అగ్ని వంటిది, చాకలి వాని సబ్బు వంటిది ప్రభా, బండను బ్రద్దలు చేయి సుత్తు వంటిది ప్రభా. మీరు సూటిగా తేటగా మా అందరితో కూడా మాట్లాడమని మమ్మల్ని తండ్రి ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు పైకి ఎదగటానికి ఏ విధముగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు సహాయం చేస్తుందో అది గుర్తెరుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. ఈరోజున మనం పరిశుద్ధాత్మ గుర్తులు, సైన్స్ ఆర్ సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ మనతో ఎలా నడిపిస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకి ఏం తెలియజేస్తుంది, ఎలా మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్నాము అని మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే, కొన్ని ఆ పరిశుద్ధాత్మ గుర్తులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈరోజున. మొదటిగా మనం మత్తయి సువార్త 3:16-17 గనక చూసుకుంటే, అక్కడ యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకి వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని చదువుతూ ఉన్నాం. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం వలె యేసుక్రీస్తు మీదకి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన బ్యాప్టిజం ఇచ్చి యోహాను ద్వారా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ నీళ్ళలో నుంచి ఒడ్డుకి రాగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడటం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుంచి ఒక శబ్దము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఒక పావురం వలె ఆయన మీదకి వ్రాలటం మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసిన ఒక సహోదరి బాప్తిజం తీసుకునేటప్పుడు ఆవిడ ఇలాగని ప్రార్థన చేసుకుందంట, నేనిప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి మత్తయి సువార్తలో 3:16-17 సెలవిచ్చిన విధముగా నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను, నా యొక్క బ్యాప్టిజం ఇచ్చే ఆ సేవకుడు నా గురించి బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత, నేను నీటిలో నుంచి పైకి లేపబడిన తర్వాత నా గురించి నా యొక్క సేవకుడు ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని చెబితే బాండ్ అని హృదయంలో ఆలోచన కలిగి బాప్తిజం తీసుకుందంట. ఆ బాప్తిజం తీసుకొని ఆవిడ అలాగనా నీటిలో నుంచి పైకి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నీకు బ్యాప్టిజం ఇస్తున్నానని పాస్టర్ గారు బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఆవిడ ఆ నీటిలో నుంచి పైకి లేపబడిన తర్వాత నిజంగానే పాస్టర్ గారు చెప్పారట, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని. ఆ విధంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా లేదా అనేది మనం గుర్తెరగాలి. సో ఒక పావురాన్ని పంపించి అక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఉనికిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ప్రత్యక్షంగా చూపించడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవదిగా మనం చూస్తే అపొస్తల కార్యాలు 2:1-4 గనక మనం చూస్తే, అక్కడ పెంతకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వేగంగా వీచే ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట ఇళ్లంతా కూడా నింపబడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ అగ్ని వారిని తాకిందో అప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజున ఒక అగ్నిలాగా నిన్ను మండించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు దేవుని కొరకు మండే విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చల్లారిపోయి ఉండటం దేవుని చిత్తం కాదు. ఎప్పుడు కూడా ఒక అభిషేకం పొందుకున్న వ్యక్తులముగా, ఒక మంట కలిగిన వారముగా, ఒక దప్పిక ఒక దాహం కలిగిన వారముగా, దేవుని కొరకు ఏదైనా ఒక పని చేసే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే మనం లూకాసువార్త 24:32 చూస్తే, అక్కడ ఎంఐ అనే ఒక గ్రామంలో త్రోవలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళకి లేఖనాలు బోధపరచబడుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయం అంట మండిందంట. సో ఈ రోజున దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నీ నా హృదయం మండుతుందా లేదా? సో ఒక అగ్ని వంటి అభిషేకముతో నిన్ను నన్ను దేవుడు నింపాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే విషయం మనం గనక కీర్తనలు 39:3 చూస్తే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అని అంటున్నాడు దావీదు. సో ఆ విధముగా ఒక అగ్ని వంటి అభిషేకముతో నిన్ను నన్ను దేవుడు నింపినప్పుడు, నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక మంట నీలో కలగాలి. దేవుని కొరకు మండాలి అనే ఒక తీర్మానం నువ్వు తీసుకుని ఉంటే గనక ఆ అగ్ని అభిషేకము నీ మీదకి దిగిరావటం మనం గుర్తించగలుగుతూ ఉంటాం. అలాగనే మూడవదిగా చూస్తే నీరు గురించి చెప్తా ఉన్నాడండి. అక్కడ నీరు యోహాను సువార్త 4:14 అక్కడ సుకారు అనే ఒక ఊరి దగ్గర, అక్కడ యాకోబు బావి దగ్గర
పన్నెండు గంటల ఆ సమయంలో ఒక సమరయ్య స్త్రీ వచ్చి ప్రతిరోజు కూడా నీళ్లు తీసుకొని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ సమయానికి వస్తుంది అని అంటే, పొద్దున పూట సాయంత్రం పూట అందరు యూదులు అక్కడికి వస్తారు. యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కనుక, మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు కనుక, ఆమె ఆ టైంలో వచ్చి ఆ నీరుని తోడుకొని వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఆ టైంకి ఆ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ ఒక్క సమరయ్య స్త్రీ కోసం రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఏమంటున్నాడంటే, 4:13-14 కనుక మనం చూస్తే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో, అంటే ఆ సమరయ్య స్త్రీతో చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ సమరయ్య స్త్రీ దేవుడు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన నీరు త్రాగిందో తన దాహము దప్పిక తీర్చబడింది. మనమిచ్చే నీరు త్రాగితే మరల దప్పికొంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యమని ఆ నీరుని, ఆ సాదృశ్యముగా ఉన్న నీటిని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీ యొక్క దాహము నా యొక్క దాహము అప్పుడు మాత్రమే తీర్చబడుతుంది అని మనం సమరయ్య స్త్రీ ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. ఆవిడేమంటుందంటే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఆ నీరు త్రాగిన తర్వాత ఆమె కామ్గా ఉండలేకపోయింది. నేను చేసినవన్నీ చెప్పిన ఆయన గురించి మీకు కూడా నేను చూపిస్తాను, రండి ఈయనే క్రీస్తు అని చెప్పి ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ యొక్క దాహమును దప్పికను తీర్చడానికి దప్పికొని వారికి ఆయన నీళ్ళని ఇస్తాను అని అంటున్నాడు. నా దగ్గరికి వచ్చి మీ దాహమును తీర్చుకోండి అని అంటున్నాడు. సో ఆ నీరడి ఊట బుగ్గల దగ్గరికి నిన్ను నన్ను నడిపించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సమరయ్య స్త్రీ దాహమును తీర్చిన వాడు నా దాహమును నీ దాహమును తీర్చడానికి కూడా సమర్థుడై ఉన్నాడు. ఏ విధంగా ఆయన మనతో మాట్లాడతాడు అని అంటే, రకరకాలుగా చాలా విషయాల్లో ఆయన యొక్క ఉనికిని మనకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు. ఒక గాలి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఒక అగ్ని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఒక నీరు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఒక పావురాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగన దెర్ ఆర్ సో మెనీ సైన్స్ అండ్ ద సింబల్స్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఆయన ఎలా నీతో మాట్లాడతాడు అని అంటే, పలు పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం గ్రహించుకోవటానికి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. తర్వాత మనం ఆదికాండము 21:19 గనక చూడగలిగితే, అక్కడ హాగరు అనే ఆ యొక్క ఆవిడ ఇస్మాయిల్ తీసుకొని అబ్రహాము పంపించేస్తాడు హాగర్ని. బేర్షు బారణ్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ తను నీటి ఆ యొక్క తిత్తుల్లో నీళ్లు నింపుకొని వచ్చేస్తుంది బయటికి. వచ్చేసిన తర్వాత అక్కడ నీరు ఆ తిత్తుల్లో అయిపోయిన తర్వాత ఇస్మాయిల్ని పక్కన ఉంచేసేసి ఏడవటం మొదలు పెడుతుంది. ఎలా నా జీవితం ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తను దేవదూతను పంపించి అక్కడ హాగరుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడప్పుడు ఏం జరుగుతుందంటే, ఇస్మాయిల్ అలాగన పడి ఉండటం చూసినప్పుడు, హాగర్కి దుఃఖం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీళ్ల ఊటను చూపించి ఆ తిత్తుల్లో నీళ్లు నింపుకునేటట్లుగా చేసి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, హాగరు నీకేమి వచ్చింది అని మాట్లాడటం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము కూడా మన యొక్క నీటి బుగ్గల యొద్దకు మనం గనక నడవగలిగితే దేవుడు మనల్ని నీటి ఊటగా మనం ఉంచుతానంటున్నాడు. మా ఇంట్లో ఒక బావి ఉంది. ఆ బావి వర్షాకాలంలో ఒక ఊటలాగా చిన్న చిన్న ఆ యొక్క వరల దగ్గర నుంచి ఆ నీరు రావటం నేను చూస్తూ ఉంటాను. సో ఆ నీరు ఎప్పుడైతే అలా వస్తూ ఉంటుందో, ఆ యొక్క ఊట ఆ బావిలో నుంచి ఆ నీరు అడుగు ఎక్కడో ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఊట దాంట్లోకి వెళుతూ ఉంటుందో ఆ నీటి లోపల ఉన్న ఆ యొక్క బావి లోతులో నుంచి పైకి నీళ్లు రావటం నేను గమనించాను అనమాట. సో ఆ విధంగా మనం కూడా ఎప్పుడైతే వాక్యంతో నింపబడతామో, మనల దగ్గర నుంచి ఇతరులు ఆశీర్వాదకరముగా ఆ ప్రవాహం దగ్గరకు వచ్చి వారందరూ కూడా బ్రతుకుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు ఆ నీటి బుగ్గగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీటి ఊట నీలో నుంచి ప్రవహించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ యొక్క దాహం ఎక్కడ తీరుతుంది అంటే, ఆయన యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మాత్రమే, ఆయన నీరు తాగినప్పుడు మాత్రమే నీ దప్పిక దాహం తీరుతుంది అని సెలవిస్తా ఉన్నాడు. అలాగే 4వదిగా యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే 37:9-10 చూస్తే, అక్కడ గాలి గురించి, అక్కడ ఊపిరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు
వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మనల్ని మట్టిలో నుంచి తీశాడు, తన స్వారూప్యంలో చేసుకున్నాడు. ఆ మట్టిలో ఆ యొక్క తన స్వారూప్యంలో చేసుకున్న ఆ యొక్క బొమ్మలో ఆయన ఏం చేశాడనంటే ఆయన యొక్క ఊపిరిని ఊదాడు. ఆయన స్వహస్తాలతో చేసుకున్న ఆ మట్టిని తీసి తన స్వారూప్యంలో చేసుకున్న దానితో ఆ యొక్క ఊపిరిని ఆయన ఊదినప్పుడు మనిషి జీవాత్మగా మార్చబడ్డాడు. ఈ రోజున ఎండిపోయిన ప్రతి పరిస్థితితో నీవు మాట్లాడటం గనక నేర్చుకుంటే, నీవు గనక ఆ ఎండిన స్థితిలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ ఎండిన పరిస్థితితో గనక నువ్వు మాట్లాడగలిగితే, ఇక్కడ ఎహెస్కేలుతో దేవుడు సెలవిచ్చిన విధముగా నీ ఎండిన పరిస్థితుల్లో జీవాన్ని ఆయన అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు. సో నరపుత్రుడా, జీవాత్మ వచ్చేటట్లుగా నువ్వు ప్రవచించు అని సెలవిచ్చాడు. సో నీవు ఏం చేయాలి అని అంటే, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వారిని అందరినీ కూడా వీరు బ్రతికేటట్లుగా వారి మీద ఊపిరి విడువు అని సెలవిచ్చాడు. సో ఈ రోజున నీవు నేను కనుక ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క గాలి లేకపోతే ఆ యొక్క ఊపిరి నీ మీద ఆయన ఊదినప్పుడు నీవు నేను బలము పొందుకుంటాం. ఆయన కొరకు శూర కార్యములు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఒక బలమైన కార్యము చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడైతే చతకలు పడిపోయావో, ఎక్కడైతే ఎండిన స్థితి కనపడతా ఉందో, అక్కడే నువ్వు ఉండవలసిన పని లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని నీవు ఆ ఉన్న స్థలంలో నుంచి లేవగలిగితే దేవుడు ఆ ఎండిన పరిస్థితిలో జీవాన్ని కలుగునట్లుగా పలకం అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము హృదయమందు విశ్వసించి నోటితో నువ్వు పలకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీవేదైతే పలుకుతావో అదే నువ్వు పొందుకుంటావు అని సెలవిస్తా ఉన్నాడు. సో ఆ విధంగా ఇక్కడ ఊపిరి విడిచినప్పుడు దేవుడు ఏమైతే ఎహెస్కేలుకి సెలవిచ్చాడో ఆ పని చేసినప్పుడు అక్కడ సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచినట్లుగా చూస్తా ఉన్నాం. నీకున్న పరిస్థితిని వైపు నువ్వు చూడద్దు, కృంగిపోతావు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు. సో ఎహెస్కేలుకి దేవుడు ఏ విధంగా అయితే నువ్వు ప్రవచించు అని పలికినప్పుడు వెంటనే లోబడ్డాడు, ఈ రోజున నీ నా జీవితంలో కూడా దేవునికి నువ్వు లోబడితే ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా ఆయన ఉండి నిన్ను నన్ను చేయి పట్టుకొని అద్దరికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి ఇస్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు మోషే తన కర్రను చాపాడు. ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు అద్దరికి నడిపించబడ్డారు. వెనక వస్తున్న ఫరో సైన్యము ఆ యొక్క సముద్రంలో పడి మునిగిపోవటం చూస్తా ఉన్నాం. కనుక ఆ విధంగా నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటిది నీకు అడ్డుగా కనపడుతూ ఉన్నా, నీవు గనక లేచి ఆయన కొరకు నిలబడి నువ్వు ప్రవచనాత్మకంగా గనక పలకగలిగితే ఆ ఎండిన పరిస్థితులు అంతా కూడా జీవాన్ని ఆయన ఊదేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అపొస్తల కార్యాలు 2:2 కూడా చూస్తే ఒక బలమైన గాలి వంటి అక్కడ ఒక ధ్వని వినటం చూస్తా ఉన్నాం. నన్ను ఒక సిస్టర్ నడిపించినప్పుడు ఆవిడ నాకు ఒక మాట చెప్పారు, ఈ రోజున పరిశుద్ధాత్మ ఒక గాలి వలె మనల్ని ఆయన తాకబోతున్నాడు, మీరు గమనించండి అని చెప్పేసి ఆవిడ ప్రేయర్ చేసినప్పుడు ఒక బలమైన ఆ యొక్క గాలి నన్ను తాకటం నేను గమనించాను. సో ఒక గాలి వలె ఆయన మనల్ని తాకినప్పుడు అక్కడ ఏం జరిగిందండి, ఆకాశం నుంచి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న స్థలం అంతా కూడా ఆ యొక్క గాలితో నింపబడటం, అక్కడ అన్య భాషలతో మాట్లాడటం మనము ఇక్కడ అపొస్తల కార్యాలు 2:2 చూస్తూ ఉన్నాం. అలాగే 3:8 యోహాన్ సువార్తలు చూస్తే గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అని చెప్తున్నాడు. సో ఎటు నుంచి గాలి వస్తుందో తెలియదు, ఎటు వెళ్తుందో నీకు తెలియదు, దాని శబ్దం మాత్రమే మనం వింటాం. అదే విధంగా ఆత్మపూర్ణమైన మనము కూడా ఆ విధంగానే ఉంటాము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి 5వదిగా చూస్తే తైలం గురించి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక తైలము అభిషేకానికి గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1:9 చూస్తే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను అని సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున మన తోటి వారు అందరికంటే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి మనల్ని ఒక స్థాయిలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా, ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నిన్ను నన్ను ఉంచడానికి దేవుడు నిన్ను నన్ను అభిషేకిస్తానని అంటున్నాడు. ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నప్పుడు లోకస్తుల వలె నువ్వు ఇంక మాట్లాడటానికి వీల్లేదు, లోకస్తుల వలె తిరగటానికి వీల్లేదు. ఒక ప్రత్యేకింపబడిన దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు అంత ప్రత్యేకమైన దానివని గుర్తెరిగి అటువంటి పనులకు దూరంగా చెడును విసర్జిస్తూ దేవుని యొక్క నామానికి ఘనపరిచే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
నూట పంతొమ్మిదో కీర్తన 98 99 100 వచనం గనక మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువులకి మించిన విశేష జ్ఞానము అవి నాకు కలగచేయును అని అంటున్నాడు. ఉపదేశంలో ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే లక్ష్యం చేస్తామో, దేవుడు దావీదుతో సెలవిస్తున్నట్లుగా శత్రువులకు మించిన విశేష జ్ఞానముతో, వృద్ధులకి మించిన విశేష జ్ఞానముతో నిన్ను నన్ను పైకి లేవనెత్తుతానని అంటున్నాడు. అది మనకు తెలియచేయాలంటే దేవుని యొక్క ఉపదేశానికి మనం చెవియొగ్గాలి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని, దేవుని యొక్క శాసనాలు గైకొని మనం నడిస్తే ఒక్కొక్క వ్యక్తి దగ్గర మన తలను ఎత్తి, దేవుడు ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ నువ్వు కృంగిపోయావో, అక్కడే దేవుడు నిన్ను నిలిపి నడిపించి వాడుకొని ఆయనను మహిమపరిచే విధముగా మంచి పేరును, కీర్తిని, ఖ్యాతిని, ఘనతను మనకి ఇస్తాను అని చెప్తా ఉన్నాడు 3:20 జెఫన్యాలో. సో ఆ విధముగా ఇక్కడ మనం గనక 1 సమూయేలు 16:13 చూస్తే యెషయి అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆ యెషయికి 8 పిల్లలు ఉన్నారు. 7 పిల్లల్ని తీసుకొచ్చి ముందలు పెడతాడు, సమూయేలుని దేవుడు పంపిస్తాడు. ఆ యొక్క సమూయేలుకి దేవుడు ఏమని చెప్తాడంటే, అక్కడ నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, వెళ్ళి నువ్వు అభిషేకించాలి అని సెలవిస్తాడు. సెలవిచ్చినప్పుడు సమూయేలు యెషయి దగ్గరికి వెళ్తాడు. యెషయి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తము ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు, వాళ్ళ కొడుకుల్ని. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళు వచ్చే వరకు, ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్నది అని ఆ మొదటి కుమారుడు వచ్చినప్పుడు అనుకున్నాడు. మనుషులు ఏదైతే పైవేషాన్ని లక్ష్య పెడతారో, నేను దాన్ని లక్ష్య పెట్టను, నేను అంతరంగాన్ని చూస్తాను అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఆ విధముగా మొదటి వ్యక్తి వస్తాడు, కాదు అని చెప్తాడు. రెండో కుమారుడు వస్తాడు, మూడో కుమారుడు వస్తాడు, వీళ్ళెవరూ కాదు అని చెప్పేసి దేవుడు సమూయేలుకి చెప్పినప్పుడు ఆ యొక్క సమూయేలు యెషయిని అడుగుతాడు, ఇంకెవరైనా ఉన్నారా నీ దగ్గర అని. అంటే ఆ ఉన్నాడండి ఒక వ్యక్తి, లాస్ట్ కొడుకు కడసరివాడు అని చెప్పేసి అన్నప్పుడు అతన్ని పిలిపించు అని, అంటే గొర్రెలు కాచుకుంటానికి వెళ్ళాడు అన్నప్పుడు అతన్ని పిలిపించు అని చెప్తాడు. సో అప్పుడు దావీదు వస్తాడు. దావీదు అక్కడికి వచ్చినప్పుడు అతనంట, దావీదు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సో దావీదుని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఏ విధముగా అయితే ఆ గొర్రెలు కాచుకొని ఎందుకు పనికిరాని వ్యక్తిని ఒక మహారాజుగా, దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా, ఆ యొక్క మొదటి కింగ్, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలును కూడా అభిషేకించింది సమూయేలే. రెండవ ఆయనగా దావీదుని దేవుడికి, ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా అభిషేకించి ఆ విధంగా దావీదుని దేవుడు ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క అభిషేకము పొందుకుంటే నీవు ఆ అభిషేకాన్ని బట్టి అనేక మందిని అభిషేకించడానికి, అనేక మందికి ఒక ప్రవక్తగా, లేకపోతే దేవుని యొక్క ఎన్నిక చేయబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. 89వ కీర్తన 20-24 మనం చూస్తే గనక, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతగక అతనికి తోడై ఉండెను, నా బాహుబలం అతన్ని బలపరుచును, ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదును, అతని మీద పగపట్టు వారిని మొత్తెదును, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును అని సెలవిస్తా ఉన్నాడు. సో దేవుడు ఎప్పుడైతే దావీదును ఎన్నుకున్నాడో, దావీదును దేవుడే కనుగొని ఉన్నాడు అని మనం చదువుతా ఉన్నాం. శత్రువులు ఎదుట మనకి భోజనం సిద్ధపరుస్తాను అని అంటున్నాడు. అదే విధంగా ఒక కొమ్ముని దేవుడు, మన కొమ్ముని హెచ్చిస్తాను, ఆయన నామాన్ని బట్టి నీ నా కొమ్ముని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోయి ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క గుర్తుల గురించి మనం చూసాం. ఇంకా చాలా రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు తన యొక్క ఉనికిని మనకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు. ఈ రోజున ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతావు. కానీ ఆయన సహాయం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క గుర్తులు మనం తెలుసుకున్నాం గనక, ఎప్పుడైనా ఆయన ఒక బలమైన గాలి వీచినప్పుడు, ఆయన అగ్నిలాగా మనల్ని కాలుస్తూ ఉన్నప్పుడు, నేను యెరూషలేము వెళ్ళినప్పుడు 2010లో దేవుని కృపను బట్టి యెరూషలేం వెళ్ళటం జరిగింది. సో అక్కడికి వెళ్ళి ఆ యెరూషలేం దగ్గర ఆ మండుచు ఉన్న పొద, మోషే పొద దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పటికి కూడా అక్కడ కొంత డిస్టెన్స్లో ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ యువతలు మనం నుంచుంటాము,
ఆ గేటు దగ్గర యువతను నుంచున్నా కూడా నా సర్వ శరీరము కూడా ఆ యొక్క మండుచు ఉన్న పొద దగ్గర ఉన్న అగ్ని నన్ను కాల్చడం నేను గమనించాను. సో అలాంటి ఒక గమనిక ఆయన యొక్క ఉనికి ఏమై ఉన్నదో మనం తెలుసుకుంటే, ఆయనతో గనక మనం సహవాసం చేస్తే ఆయన మనకు అన్ని ముందుగానే తెలియచేసి మనల్ని నడిపించి అద్దరికి చేర్చేవాడై ఉన్నాడు. సో అలాగన దేవుడు మనల్ని నడిపించాలని మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఈ రోజున నీవు నాతో మాట్లాడేవు కదా దేవా, నన్ను సరిచేసి బాగు చేసి నీ యొక్క ప్రత్యక్షతను నేను గమనించడానికి నాకు సహాయం చెయ్యి అని దేవుడిని అడగగలిగితే దేవుడు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ గుర్తుల గురించి ఎంత స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని ఒక పావురము ద్వారా తండ్రి మీతో మాట్లాడిన ఆ విధానము కొరకు మీకు స్తోత్రాలు. అలాగే ఒక బలమైన గాలి గురించి మాట్లాడారు. అగ్ని వంటి నాయన ఆ యొక్క స్థితి ప్రభా నాయన, అగ్నిలాగా ప్రభా నాయన అక్కడ ఉన్న మేడగది అనుభవంలో వారిని తాకినప్పుడు అన్య భాషలు మాట్లాడటం చూస్తూ ఉన్నాం. అలాగే తైలం తీసుకొని తండ్రి ఏ విధముగా అయితే దావీదును అభిషేకించారు, ఈ రోజున మమ్మల్ని అభిషేకించి శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచి శత్రువుల గవరిని స్వాధీనపరుచుకున్నట్లుగా మాకు సహాయం చేయబోతున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మీరు ఏదైతే మాట్లాడతారో ఆ మాటలు మాకు తండ్రి జీవాన్ని కలగచేస్తాయి. నీవిచ్చి నీరు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని సెలవిచ్చారు ప్రభా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనవి మేమేమీ చేయకుండా అయ్యా ఇక్కడ పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అని మీరు సెలవిస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మని నాయనా ఇదిగో ప్రభు దుఃఖపరిచే విధముగా మా జీవితాలు ఉండకుండాట్లుగా సహాయము చేయమని అయ్యా నీవే మహిమ పొందమని అడుగుచున్నాను. మత్తయి సువార్త 12:30 దగ్గర మీరు సెలవిస్తా ఉన్నారు ప్రభా, మనుషు కుమారునికి విరోధముగా తండ్రి ఏదైనా మాట్లాడినా పాపక్షమాపణ కలుగుతుంది, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా మాట్లాడిన వారికి పాపక్షమాపణ లేదు అని మీరు సెలవిస్తా ఉన్నారు. ఆ విధముగా తండ్రి మేము జాగ్రత్త కలిగి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మేము గుర్తెరుగునట్లుగా మా కన్నులకు ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేసి నడిపించి మాయం పొందమని, వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ప్రభా ఆశీర్వదించమని అయ్యా. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతమంది అయితే ప్రభా కోవిడ్-19తో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత దయచేయమని, కురింగిన వారిని లేవనెత్తమని, నాయనా ఎండిన స్థితిని దానికి ప్రభా జీవాత్మ కలుగునట్లుగా హెస్కేలు ప్రవచించినట్లుగా ప్రవచనాత్మకంగా తండ్రి మా జీవితాలు ఎండిన వాటిల మీద మేము పలుక్కున్నట్లుగా సహాయం చేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, సమస్తము మేలుకరంగా మాకు నాయన దయచేయమని, యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్.